టాక్స్ అబౌట్ హౌ టు హ్యాండిల్ కోవిడ్, ఎలా మనం హ్యాండిల్ చేయగలం. అందులో చాలా క్లియర్ కట్గా COVID-19 అండ్ ఆల్కహాల్ రిపర్కషన్స్ వాటికి సంబంధించిందని ఒక బ్రహ్మాండ బ్యూటిఫుల్ డాక్యుమెంట్ ఉంది, ఐ విల్ షేర్ ఇట్ విత్ యూ. అందులో చాలా క్లియర్గా ఆల్కహాల్ వల్ల ఖచ్చితంగా ఇమ్యూనిటీ అనేది తగ్గుతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఆల్కహాల్ ఈజ్ ఆల్వేస్ టేకెన్ విత్ గ్యాదరింగ్స్. మనం ఆలోచిస్తే పార్టీలో లేకపోతే పెళ్లిళ్ళో లేకపోతే ఇంకేదో కొన్ని కొన్ని చోట్ల ఏమంటారంటే ఈవెన్ చావులల్లో. సో ఇలా అకేషనల్గా దాని ఇంపాక్ట్ అనేది అంటే దాని యూసేజ్ ఎక్కువగా ఉంటుంది. సో అలాంటివన్నీ మనం ఎప్పుడైతే ఆల్కహాల్ని మనం ఈ ఈ లాక్డౌన్ పీరియడ్లో ఆల్కహాల్ని అలౌ చేయమో అవన్నీ తగ్గిపోయి ఆటోమేటికల్గా ద నంబర్ ఆఫ్ పీపుల్ కమింగ్ టుగెదర్ తగ్గిపోతుంది లిజిత. సో ఇలాంటివన్నిటిని వాళ్ళు ఎనలైజ్ చేసి ఇట్ ఈస్ ఎ ష్యూర్ షాట్ నో నో క్లియర్గా చెప్పింది డబ్ల్యూహెచ్ఓ. సో ఆ డబ్ల్యూహెచ్ఓ నామ్స్ ని మనం పాటించుకుంటూ కనుక వెళితే థింగ్స్ వుడ్ హ్యావ్ బీన్ డిఫరెంట్. ఇంకోటి ఇక్కడ ఈ బ్లేమ్ గేమ్ ఏదైతే ఉందో, అంటే కేంద్రాన్ని వాళ్ళు అనడమో లేకపోతే వాళ్ళు కేంద్రం వచ్చి రాష్ట్రాలను అనడమో, మేము అందరికీ జనరల్గా ఇచ్చినా మీరు ఆపుకుంటే ఆపుకోండి అన్నది కాదు. మన రాష్ట్ర పరిస్థితులకు అనుగుణంగా మనం కస్టమైజ్ చేసుకోవాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాల మీద ఉంది. అలానే ఇప్పుడు ఒక రాష్ట్రానికి అది చాలా వ్యాలిడ్ పాయింట్. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ వాళ్ళు మాట్లాడినా, ఇక్కడ టీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడినా, ఇంకే పార్టీ వాళ్ళు మాట్లాడినా, వేరే రాష్ట్రాలకి కనుక అక్కడ ఇప్పుడు మా మన బార్డర్ ఉన్నటువంటి రాష్ట్రాల్లో ఉన్నటువంటి దగ్గర మీరు కనుక లిక్కర్ సేల్స్ అవైలబుల్ చేస్తే బార్డర్ రాష్ట్రాలు బార్డర్ జిల్లాల్లో ఖచ్చితంగా దెర్ ఈస్ అన్ ఇన్ఫ్లక్స్ అక్కడ మనం ఆపరేట్. ఇప్పుడు మొన్న వెంకటరెడ్డి గారు ఇందాక చెప్పినట్టుగా ఆబ్వియస్ గా ఎప్పుడైతే ఏపీలో స్టార్ట్ అయిందో డెఫినెట్ గా ఆ బార్డర్ గ్రామాలు ఇప్పుడు కర్నూలు దగ్గర ఇక్కడ అక్కడ మనం తీసుకున్నామన్నాయి, ఆ బార్డర్ గ్రామాల్లో ప్రజలు దెర్ ఈస్ మూవ్మెంట్ దే. సో దట్ ఈస్ డేంజరస్. అందులో అందులో ఏ డౌట్ లేదు. కానీ ఒక్క అసలు మనం ఇప్పుడు లాక్డౌన్ పెట్టాం, ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతానికి వెళ్ళడానికి పర్మిషన్ ఇవ్వట్లేదు, ఈ ఒక్క బ్లేమ్ ఎందుకు ఏపీ గవర్నమెంట్ మీద వేస్తారండి? ఎగ్జాంపుల్ సపోజ్ ఏపీలో అమ్మట్లేదు, పక్కన తెలంగాణ అమ్ముతుంటే, తెలంగాణలో అమ్ముతుంటే, తెలంగాణకి ఏపీ బోర్డర్ అన్ని క్లోజ్ చేశాం కదా, అప్పుడు ఎట్లా వెళ్ళి తీసుకొని వస్తారు? ఎలా వెళ్ళి తీసుకొని వస్తారు? అవసరమైతే అక్కడి నుంచి ఎవరు ఒకళ్ళిద్దరు వెళ్ళి ఉండొచ్చు, కాదట్లా వందల మంది లేకపోతే లక్ష మంది పబ్లిక్ వెళ్ళిపోయి ఆడ కొనుక్కొని వస్తున్నారు, దానికి బానిసలు అయిపోతున్నారు, మన రాష్ట్రం కాకపోయినా పక్క రాష్ట్రాలకు వెళ్ళి తెచ్చుకున్నారు అంటే అది బ్లేమ్ చేసినట్లు. అది ఈ ప్రభుత్వం ఆ స్టేట్ తీసిన వాళ్ళు. తమిళనాడు బోర్డర్ ఉంది మేడం, చిత్తూరుకి తమిళనాడు బోర్డర్ ఉంది, తమిళనాడులో అమ్ముతున్నారని చెప్పి చిత్తూరు వాళ్ళందరూ ఎవరో ఒకళ్ళిద్దరు దొంగచాటుకి తెచ్చుకొని ఉండొచ్చు. అంటే అసలు జరగదని చెప్పలేదు, 99% జరగకపోవచ్చు, 1% జరగచ్చు. ఆంధ్రప్రదేశ్ ఓపెన్ చేసింది, కర్ణాటక చేసింది, మహారాష్ట్ర చేసింది, ఛత్తీస్గఢ్. ఇక్కడ ఖచ్చితంగా బ్లేమ్ అనేది కేంద్ర ప్రభుత్వం మీద పడుతుంది. ఎందుకు అని అంటే మీరు క్లియర్ కట్గా కొన్ని మార్గదర్శకాలు ఇచ్చారు, రైళ్లు బంద్ చేశారు, ఎయిర్ ట్రావెల్ బంద్ చేశారు, బస్సులు బంద్ చేశారు, అంటే ట్రాన్స్పోర్టేషన్ ని బంద్ చేశారు చాలా రోజుల పాటు. మీరు ఒక్కసారి, ఎందుకంటే ఆయన తిరిగిన వ్యక్తే, మీరు తిరిగిన వ్యక్తే, నేను బయట మనం రోజు రోజు జనాల్ని చూస్తున్న వాళ్ళం, సొసైటీని చూస్తున్న వాళ్ళం, రియల్ గా చెప్పండి సార్, రాష్ట్రాల బార్డర్ల మధ్య, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ బార్డర్ మధ్య ఎన్ని వేల వాహనాలు ఆగిపోయాయి స్టార్టింగ్ లో, నిత్యావసర సరుకులు ఇప్పటికీ కూడా. తెలంగాణ ప్రభుత్వం ఏమో కొన్ని పర్మిషన్స్ ఇచ్చి ప్రైవేట్ వాహనాలు వెళ్ళిపోవచ్చు అంటారు, కానీ అక్కడ ఆంధ్ర బార్డర్ లో పర్మిషన్ ఇచ్చినా కూడా వదిలేస్తే అక్కడ బోర్డర్ లో ఎలా చేసే పరిస్థితి ముందే చెబుతాం. ఇక్కడ 2 సార్లు ఈ ప్రాబ్లం జరిగింది. ఇక్కడ నుంచి కూడా ఏంటంటే కొంతమంది ఏంటంటే సంతకాలు అయ్యే పెట్టేసేసుకొని, ఇప్పుడు అంతకుముందు పంజాగుట్ట పోలీస్ స్టేషన్ కావచ్చు, ఎస్ఆర్ఆర్ పోలీస్ స్టేషన్ ఏదైతే హాస్టల్ లో ఉన్నారో వాళ్ళు పర్మిషన్స్ ఇవ్వడానికి కావండి, ఎక్కువ మంది పబ్లిక్ రావటం వల్ల వాళ్ళు ఏం చేస్తారు, ఇప్పుడు మన దగ్గర ఒక పేపర్ మీద రాసుకుని వెళ్ళి ఇది సో అండ్ సో రిక్వెస్ట్ రాస్తే దీని మీద సంతకాలు పెట్టి కూడా ఇచ్చారు స్టాంప్ లేకుండా కూడా. మరి ఇట్లా వేల మంది అక్కడ ఆగిపోవటం వల్ల అక్కడ కోఆర్డినేట్ లేదు. ఇప్పుడు వీళ్ళు ఇంతమంది పంపిస్తున్నావు నా గవర్నమెంట్కి ఇవ్వకపోతే ఇప్పుడు ఎక్కడి నుంచి అక్కడికి వెళ్ళడానికి ఎవరి ద్వారా వచ్చిందో తెలియకే కదా మనం, మీరు అన్నట్టుగా బయట వాళ్ళని రావద్దని చెప్పింది. అలా రావటం వల్ల ప్రాబ్లం జరిగింది తప్ప ఏదో వేరే ఉద్దేశంతో రానిట్లేదు.